Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో అదే విధంగా దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో సుమారుగా 40 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు బయటకు వచ్చాయి. 6వ తారీఖు నుంచి జరుగుతున్నటువంటి సోదాలను, కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ సోదాలు జరిగినటువంటి వ్యక్తుల్ని పరిశీలిస్తే వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండేవారు. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు జరిగాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పర్సనల్ సెక్రటరీగా సుదీర్ఘకాలం వ్యవహరించినటువంటి పిండాల శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కడప అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు కంపెనీల మీద, అదేవిధంగా నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వారు, వారికి పార్ట్నర్స్గా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తుల మీద ఈ సోదాలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు కొంత ఆసక్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనిలో ఏదో తతంగం జరుగుతోంది. ఒకరోజు కాదు జరిగింది. పెండాల శ్రీనివాస్ గారి మీద అయితే 5 రోజుల పాటు నిరంతరంగా దాడులు జరిగాయి. ఎవరిని ఎలవ్ చేయకోకుండా ఎవిడెన్స్ తీసుకోవడానికో లేకపోతే ఆయన్ని విచారించడానికో మన విజయవాడలోనే నిర్వహించారు. ఏక కాలంలో వారికి ఉన్నటువంటి అన్ని ఇళ్ల మీద సోదాలు జరిపారు. అప్పుడే మేము చాలా సందర్భాల్లో ప్రశ్నించాం, అయ్యా తెలుగుదేశం పార్టీకి ఇంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడులు జరుగుతూ ఉంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నోరు మెరపడం లేదు, ఆయన ఎందుకు మాట్లాడడం లేదు, ప్రతి విషయంలోనూ సుదీర్ఘంగా ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి లక్షణం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పర్సనల్ సెక్రటరీ మీద దాడి జరుగుతున్నప్పుడు, తన అనుయాయుల మీద దాడులు జరిగి విచారణ జరుగుతున్నప్పుడు ఎందుకు ఆయన నోరు మెదపటం లేదు, దీనిలో ఏదో తతంగం ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు మీదకు ఇది రాబోతున్నది అనేది చాలా స్పష్టంగా కాస్త కామన్ సెన్స్ ఉపయోగించిన వారందరికీ అర్థమవుతూ వచ్చింది. మేము కూడా అనేక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడడం లేదు, అయ్యో సామె చెప్తారే తేలుకుట్టిన దొంగలాగా మీరు కుట్టినా ఓర్చుకుంటున్నారు తప్ప నోరు మెదపటం లేదు, ఏదో ప్రమాదాన్ని సూచిస్తున్నది అనే విషయాన్ని కూడా మేము అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. నిన్న ఒక పత్రికా ప్రకటన ఆర్థిక శాఖ, ముఖ్యంగా కమిషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అహ్లూవాలియా నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి పిఎస్ మీద దాడి చేస్తే, విచారణ చేస్తే చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని వారు సేకరించడం జరిగింది. దానితో పాటుగా ప్రాథమికంగా 2,000 కోట్ల రూపాయలు లెక్కకు లేనటువంటి ధనాన్ని రూట్ చేసి మార్చారు 3 ఇన్ఫ్రా కంపెనీలు. ఆ 3 ఇన్ఫ్రా కంపెనీలు మళ్ళీ ఎవరికో సబ్ కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా చిన్న చిన్న కంపెనీలు పెట్టి వాటికి బదిలించి అక్కడి నుంచి విదేశాలకు పంపించి విదేశాల్లో షెల్ కంపెనీలు పెట్టి
అక్కడి నుంచి మళ్ళా రూట్ చేసి వెనక్కి పెట్టుబడులుగా ప్రత్యక్ష పెట్టుబడులుగా తీసుకొచ్చి ఒక మనీ ల్యాండరింగ్ వ్యవహారాన్ని ఇదంతా చేశారు. సుమారుగా 2,000 కోట్ల రూపాయలు జరిగింది లావాదేవీలు, అవి మా దృష్టికి వచ్చాయి, వాటి ఎవిడెన్స్ కూడా మేము సేకరించాము అని మాట్లాడారు. దాంతోపాటుగా ఒక మాట వారు ప్రశ్నట్లు ఉన్నది ఏమిటంటే, తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది, సెచ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ఏ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్. నేరారోపణకు కావలసినటువంటి ఎవిడెన్స్ని సీజ్ చేశాము. ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క ఎక్స్ సెక్రటరీని, ఎవరు ఎక్స్ సెక్రటరీ? పెండ్యాల శ్రీనివాస్. పెండ్యాల శ్రీనివాస్ ఎక్స్ సెక్రటరీ ఎవరికి? నారా చంద్రబాబు నాయుడు గారికి. నారా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్ సెక్రటరీని మేము విచారణ చేస్తే, దాడులు చేస్తే ఆయన దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్, నేరారోపణ చేయడానికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మా దగ్గరకు వచ్చింది, దాన్ని మేము ప్రకటిస్తున్నాము అని 2,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి, నేరం జరిగింది అని చాలా స్పష్టంగా వారు నిన్న చేస్తే, అయినా కూడా ఇంతవరకు పాపం నేరారోపణకు గురిగా పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కుటుంబ సభ్యులైనటువంటి నారా లోకేష్ గారు కానీ ఇంతవరకు మాట్లాడినటువంటి పాపాన పోలేదు. ఎందుకు మాట్లాడలేదయ్యా చంద్రబాబు నాయుడు గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఐటీ శాఖ కానీ ఈడీ శాఖ కానీ మన రాష్ట్రంలో ప్రవేశించడానికి వీల్లేదు, నేను పోరాటం చేస్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి దుశ్చర్య, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నది, మా మీద దాడులు చేస్తున్నది అని హింకరించినటువంటి మీరు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉండి ఐటీ దాడులు, ఈడీ దాడులు మీ వర్గం మీద, మీకు సన్నిహితుల మీద జరుగుతున్నప్పుడు మీరు మాట్లాడరే? ఎందుకు మాట్లాడడం లేదు? ఇంతకుముందు కూడా చెప్పాను, దొరికిపోయారు మీరు, దొరికిపోయారు కాబట్టే మీరు మాట్లాడుకోకుండా తప్పుకుపోయారు. ఇవాళ ఎక్కడ ఉన్నారు మీరు చెప్పండి? హైదరాబాద్ వెళ్ళారు మీరు, మీ అబ్బాయి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో తలదాచుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నది, విఘ్నమైనటువంటి ప్రజలకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతి పరుడు. ఇది ఇవాళ నేను చెబుతున్నటువంటి అంశం కాదు, ఇది ఎన్టీ రామారావు గారు బ్రతికున్నంగా చెప్పినటువంటి వ్యక్తి, మా అల్లుడు పరమ దుర్మార్గుడు, అవినీతి పరుడు అని నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఈ భారత ప్రజాస్వామ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తరువాత మాత్రమే రాజకీయాల్లో డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తున్నా. మీరు చూడండి, ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇంత ఖర్చు ఉండదు, ఎందుకో తెలుసా? చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి కారణం ఒక్కటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు, డబ్బు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోటాను కోట్ల రూపాయలు అక్రమంగా అన్యాయంగా సంపాదించుకుంటారు, సంపాదించుకొని మళ్ళా ప్రజల మీద ఖర్చు పెట్టి తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలనేటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని, ప్రజాస్వామ్యంలో ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు తయారయ్యారు. అవునా కదా? ఒకసారి ఆలోచించమని ప్రజలకు మనవి చేస్తున్నా. ఆయన మాట్లాడితే దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళి ఎందుకు వెళ్ళారండి? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దావోస్ వెళ్ళారా? మీ అక్రమార్జనను లెక్క చేసుకోవడం కోసం సింగపూర్లో వెళ్ళి, అక్కడికి వెళ్ళి స్విస్ బ్యాంకులో మీ లెక్కలు సరి చేసుకోవడం కోసం మీరు ఇవాళ దావోస్ వెళ్ళి అక్కడ లెక్కలు చూసుకున్నారు గతంలో కూడా. ఒక్కటే మనవి చేస్తున్నా, మాకు ఒక సామెత ఉంది, 1,000 గొడ్డన తిన్న రాబందు ఒక్క గాలి వనక చస్తుందట. ఇన్ని నేరాలు చేసి ఇన్ని అక్రమాలకు పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాపం పండింది. ఇవాళ ఆ సూచనలే కనిపిస్తా ఉన్నాయి, పాపం పండి మీకు ఇవాళ ప్రతిఫలం తప్పనిసరిగా అనుభవించక తప్పనటువంటి రాజకీయ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డాయనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఘోరాలు ఎన్నో ఉన్నాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఘోరాలు చేశారో మనకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు, మేము ఇవాళ చెబుతున్నటువంటి అంశం కాదు, అనేక సందర్భాల్లో చెప్పాం.
చంద్రబాబు నాయుడు గారు అక్రమార్జన చేస్తున్నాడు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, అందరినీ దోచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనే దానికి ఉదాహరణగానే ఇవాళ బయటపడుతున్నటువంటి అంశమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు ఇద్దరు ఒకళ్ళు మాట్లాడారు ఇవాళ, ఆయన మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు, ఆయన చెంచాలు కొన్ని మాట్లాడాయి. ఆయన ఎవరో మేధావి అట, ఎవరో మరి ఆంధ్ర మేధావిలాగా ఒక ఆయన మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు పిఎస్ని పట్టుకుంటే మాకేమి సంబంధం, పిఎస్ అని ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏమండి నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారును. అలాగే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిఎస్ను పట్టుకుంటేనే 2,000 కోట్ల రూపాయలు అక్రమాలు దొరికాయే, చంద్రబాబుని చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని పట్టుకొని విచారణ చేస్తే 8,000 కోట్ల రూపాయలు 8,00,000 కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు బయటపడతాయి. ఇది లాజిక్గా ఒక ప్రశ్న, కామన్ సెన్స్ పాయింట్. నా దగ్గర పనిచేసేవాడి దగ్గరే రైడ్ చేస్తే, నా దగ్గర పనిచేసేవాడు, నా దగ్గర అఫీషియల్గా పనిచేసిన వాడు, వారి దగ్గరే 2,000 కోట్ల రూపాయలు లావాదేవీలు బయటపడ్డాయంటే ఆయన ఒక్కడే చేశాడా? ఆయన పరిస్థితి ఏంటి? ఆయన కెపాసిటీ ఏంటి? నీ దగ్గర పని చేయబట్టే కదా 2,000 కోట్ల రూపాయలు నీ పేరు మీద బినామీగా వర్క్ చేసింది. కాబట్టి నిన్ను, నీ కుమారుణ్ణి, నీ కుటుంబాన్ని విచారిస్తే, దాడులు చేస్తే 8,00,000 కోట్ల రూపాయలు బయటపడతాయో నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు, కామన్ సెన్స్ ఉపయోగిస్తే అర్థమవుతాయి.